అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పంచాయతీ పరిధిలో రౌతువారి వీధి మరియు పోతులవారి వీధిలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను మండలం ఎంపీపీ కొంచెం మురళి పరిశీలించారు. ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, ఇందుకూరుపేట గ్రామ సర్పంచ్ కారం కృష్ణబాబు, వైస్ ప్రెసిడెంట్ రవిబాబు, కట్ట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ కొంచెం మురళి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో సుమారు 30 లక్షల రూపాయలతో డిఎన్ పాలెం, ఇందుకూరుపేట, ఇందుకూరు పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ గిరిజన ప్రజల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అంకితభావంతో పనిచేస్తుండడానికి ఈ రోజు ప్రారంభించిన రోడ్లు నిదర్శనమన్నారు. గోకవరం నుండి పోతవరం వరకు సుమారు 14 కోట్ల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందని తెలిపారు. వచ్చే వేసవి నాటికి గ్రామాల్లో మరికొన్ని రోడ్లు పంచాయతీ మండల పరిషత్ నిధులతో నిర్మిస్తామని తెలిపారు. ప్రారంభించడం జరిగింది. ఆ పనులని మా లోకల్ సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, ఇందుకూరు సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు, కాఫీ మెంబర్ గారు, లోకల్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఆ పనులను వచ్చి పరిశీలించడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ మీద కానీ, గిరిజనుల పట్ల మీద కానీ ఎంత అంకిత భావంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారన్నది ఈరోజు మనం ప్రారంభిస్తున్న రోడ్లే నిదర్శనం. గత 15 ఏళ్ల కాలంగా మన రోజు గోకవరం నుంచి పోతవరం వరకు తిరుగుతున్న రోడ్ని చూసాం, గతుకులు పడిపోయి ఉండేది. సుమారుగా 14 కోట్ల రూపాయలతో ఆ రోడ్లు కంప్లీట్ చేసి ఆ రోడ్డు మీదే తిరిగే పరిస్థితుల్ని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఎక్కడికక్కడ పంచాయతీ నిధుల నుంచి కానీ, మండల పరిషత్ నిధుల నుంచి కానీ, జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ, ఏ నిధుల నుంచి అయినా ఈ కాడి నుంచి వేసవకాలం మొదలవుతుంది. మొన్నటి వరకు వర్షాల కారణంగా ఈ రోడ్లు పనులు కొంత డిలే అయిన కారణం అయితే వాస్తవమే. ఈ వర్షాకాలం తగ్గిన కాడి నుంచి ఏ విధమైన రోడ్లు ఉన్నా ఈ వేసవకాలంలోపు మండల పరిషత్ నిధుల నుంచి అన్ని రోడ్లను కూడా కంప్లీట్ చేసి జనాలకి ఈ వర్షాకాలపు నీటి బరద నుంచి తెప్పి